చెన్నశాస్త్రం షూటింగ్ అవుతున్న కాలంలో అప్పుడప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన బిజీగా ఉన్నప్పుడు కానీ ఇట్లా రాజకీయాల అవసరాల కోసమని పోవాల్సి వచ్చినప్పుడు నన్ను షూటింగ్ చేయమనేవారు. అంటే స్క్రిప్ట్ మా దగ్గర పర్ఫెక్ట్గా ఉంటుంది కనుక ఇంక్లూడింగ్ షార్ట్స్, షార్ట్ డివిజన్ కూడా ముందే చేసుకునే అలవాటు ఉంది మాకు. స్క్రిప్ట్లోనే ఇక్కడ క్లోజ్ షార్ట్ చేయాలి, ఇక్కడ లాంగ్ చేయాలి, ఇక్కడ మిడ్ షార్ట్, ఇక్కడ ఫలాంటి సౌండ్ ఎఫెక్ట్ రావాలి, ఇలా ఉండాలి, దానికి తగినట్టుగా వాళ్ళ రియాక్షన్ ఉండాలి అని పెద్దని గారు ఆయన స్వయంగా ఆయన చేతితో రాసేవారు ముందు. అలాంటి పరిస్థితిలో ఒక సీను అంటే జగ్గయ్య గారు దాంట్లో ఒక విప్లవకారుడు, ఆయన ఒక బిల్డింగ్లో దాక్కుంటారు, వచ్చి దాక్కుంటే పోలీసులు చుట్టుముడతారు. అక్కడ కేకే శర్మ పోలీస్ ఆఫీసర్లో ఒకడు, ఆయన ఒక పోలీసు, ఆయన పిస్టల్తో కాల్చాలి, డీషోని కాల్చి ఆయన వార్నింగ్ ఇవ్వాలి. ఇది సీను. ఈ సీన్లో మా స్క్రిప్ట్లో ఏం రాసిందంటే 2 సార్లు తుపాకీ కాల్చవలను వార్నింగ్ ఇచ్చేటప్పుడు అని రాసింది. షూటింగ్ వచ్చిన తర్వాత శర్మ వచ్చాడు, మొత్తం అయింది. కామ్రేడ్ సత్యం, నువ్వు బంగ్లాలో ఉన్నావని మాకు తెలుసు, డిషు కోట చుట్టూ పోలీసు ఉన్నారు, మరింతగా లొంగిపో డిషు అని 2 సార్లు కాల్చాలి. కానీ శర్మ గారు 3 సార్లు కాల్చాడు. ఇలాగా కామ్రేడ్ సత్యం డిషం కాల్చాడు, బంగ్లాలో మాత్రం కాల్ 3 సార్లు తుపాకీ కాల్చాడు. కాల్చేటప్పటికి నేను షార్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత శర్మ ఏం ఎట్ట కాల్స్తే ఎట్లా, పెద్ద గారు స్క్రిప్ట్లో రాసింది కాల్చాలి, ఎక్స్ట్రా ఉంటుంది కూడా అయినా మాకు ఒక లెక్క ఉంటుంది, స్క్రిప్ట్లో ఏముందో అదే చేయాలి, ఇష్టం వచ్చింది చేయడానికి వీల్లేదు అని అంటే, రాజుగారు పిస్టల్ కాలిస్తే భలే ఉంది, తమాషగా అందుకు కాల్చాను అన్నాడు. ఆ డమ్మీ బుల్లెట్ కాల్చినప్పుడు కొంచెం జర్క్ వస్తుంది కదా, అది కొంచెం థ్రిల్గా ఉంది అతనికి, అందుకని 2-3 సార్లు టికెట్ కాల్చాడు. సరే ఇది అయిపోయింది. ఇదే షాటు ఎడిటింగ్కి వచ్చింది. పెద్దానికి ఎంత గుర్తుంటుందంటే ఎడిటింగ్లో షాట్ వేసినప్పుడు ఈ డైలాగ్ వచ్చింది, 3 సార్లు డిషన్ 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 వచ్చింది. ఆపేశాడు మూవీ, అలా ఆపి, రాజుగారు స్క్రిప్ట్లో ఏం రాసింది, 2 సార్లు కాల్చమంది సార్, మరి 3 సార్లు ఎందుకు కాల్పించారు మీరు అంటే, 2 సార్లు కాల్చిన షాట్ తీసేసి మీరు చూడకూడదని 3 సార్లు షాట్ చేస్తే ఎలాగో ఒక బుల్లెట్ వేస్తే కదా సార్, అందుకని కాల్పించాను సార్, అదే ఉంచాను సార్ అన్నాను. బాగానే ఉంది కదా, పైగా యాక్షన్ బాగుంది కదా అంటే, ఓకే వెరీ గుడ్ అని అనటం జరిగింది. అలా కంటిన్యూ చేసిన తర్వాత ఈ రకంగా ఆయన 4 సంవత్సరం క్రితం డిస్క్రిప్ట్లో అనుకున్న మాటలు ఆయన మళ్ళీ చదవకపోయినా కూడా ఆయన గుర్తుండేవి, చిన్న తేడా చేస్తే కూడా అడిగేవాడు అనమాట ఆయన, అడిగి కరెక్షన్ చేయడం జరిగేది. ఈ రకంగా ఎడిటింగ్లో అనేక సంఘటనలు జరిగినాయి. ఎడిటింగ్లో మూర్తి గారు, ఎంఎస్ఎన్ మూర్తి అని ఆయన ఎడిటర్గా ఉండేవారు ఆయన, ఆయన పెద్ద ఆయన చెప్తుంటే మార్క్ చేస్తుండేవారు అనమాట ప్రతి ఒక్కటి. మూగాలలో మూగాల మార్క్ చేస్తున్నప్పుడు ఒక షాట్ మార్క్ చేయాలంటే ఎన్టీఆర్ గారు ఆయనే ఆపరేట్ చేసేవారు ఆ మూగాలని, ఆపరేట్ స్టార్ట్ చేసి షార్ట్ కెమెరా అది స్టార్ట్ మూగాల అని మార్క్ చేయాలి అనేవాడు. ఆయన మార్క్ చేసి షార్ట్ నెంబర్ 1 రాసేవారు. పెద్దానికి ఇలా అని ఎండ్ వచ్చిందా మార్క్ హియర్ షార్ట్ ఎండ్ అనేవాళ్ళు. మళ్ళీ ఈ ఆన్ ఆఫ్ చేయట్లో కొంచెం డిఫరెన్స్ వచ్చి ఒక్కోసారి ఇది వెనక్కి అనేవాళ్ళు. వెనక్కంటే రీల్ వెనక్కపోతుంది కదా, అక్కడ మళ్ళీ షార్ట్ నెంబర్ 2 వేస్తే షార్ట్ రాదు కదా, ఇలాగ చేసేవారు కొన్ని షాట్లు. అంటే రాజకీయ ఒత్తిడి వల్లనే అది. పెద్దాయన గారు ఉంటే బ్రహ్మాండంగా ఆయన ఎడిటింగ్ వచ్చానికి, ఆయన ఎడిటింగ్ హ్యాండిల్ చేస్తారు, కెమెరా హ్యాండిల్ చేస్తారు, ఎవ్రీథింగ్ హ్యాండిల్ చేయగలరు ఆయన, కెమెరా కూడా తీయగలరు ఆయన. కానీ ఈ రాజకీయంగా బిజీగా ఉండటం వల్ల ఆయన దీన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు దాని మీద. ఇలాగ చేస్తుండేవాడు. ఇలాగ చేస్తుంటే ఒకరోజు మూర్తి గారు ఈ ఎడిటింగ్ ఇట్లా చేయడం వల్ల నాకు బాగాలేదండి, ఇది నేను చేయలేకపోతున్నాను, మార్క్ మీద షార్ట్ మీద షార్ట్ మార్క్ చేస్తే ఎట్లాంటి ఎడిట్ చేసేది అని వెళ్ళిపోతానని అలిగారు ఆయన మా మీద. అలిగినప్పుడు నేను చెప్పాను, ఏమంటే స్క్రిప్ట్లో మాకు ఆల్రెడీ ఎడిటింగ్ ఉంటుందండి, ఎవరు ఎడిటింగ్ అక్కర్లేదు, పెద్దాని గారు చెప్పిన ఎడిటింగ్ చేసుకోవచ్చు మనం, మీరు ఆయన పెట్టిన మార్కులు తుడిపేయండి, నేను మా స్క్రిప్ట్లో ఉన్నట్టు మార్క్ చేసిస్తాను, పెద్దాని గారు తిడితే నా పేరు చెప్పండి, పొగిడితే మీ పేరు చెప్పుకోండి, నాకు క్రెడిట్ అక్కర్లేదు అన్నాను. అప్పుడు మూర్తి గారు సరే అన్ని మొత్తం తుడిపేసి మార్క్ చేశాం, మళ్ళీ రీమార్క్ చేశాం. రీమార్క్ చేసిన తర్వాత బాగా వచ్చింది షాటు. షాట్ బాగా వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు చూస్తారు కదా ఎడిటింగ్ అయిపోయినప్పుడు 3 రోజులకే వచ్చేది ప్రింట్ ఆ రోజుల్లో, ఎందుకంటే ల్యాబ్లోకి వెళ్ళి ప్రాసెసింగ్ జరిగి ప్రింట్ రావడం అనేది ఆ రోజుల్లో పద్ధతి. థర్డ్ డే వచ్చినప్పుడు చూశారు పెద్దాయన గారు. పెద్దగారు చూసి మొత్తం అయిపోయిన తర్వాత నా వైపు తిరిగి, రాజుగారు ఏమిటి నీకు రోజు సొంత తెలివితేటలు ఎక్కువ అవుతున్నాయి అన్నాను. అది ఏం సార్ అన్న, నువ్వు అక్కడ ఎందుకు బండి గతుకుల్లో బండి షార్ట్ చేసావు అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, కలతల సుడిగాలి వీచిన ఈ మమతను చనిపోయలేవు అని ఉంది కదా సార్, అందుకోసం గుంట్ల బడి షార్ట్ ఇస్తే కలతలకి గుర్తుగా ఉంటుందేమని వేశాను సార్ అని చెప్పాను. మీ తెలివితేటలు ఏం మొక్కలేదు, స్ట్రేట్గా పోయి షార్ట్ వేయండి అన్నాను. సరే అని నేను తర్వాత మళ్ళీ కరెక్ట్ చేసి స్ట్రేట్ షార్ట్ వేశాను. అప్పుడు మూర్తి గారు ఏమన్నారంటే, ఏమండి నేను వెళ్ళి ఎడిటింగ్ చేశానని పెద్దానికి చూపిస్తే రష్ ఆయన మిమ్మల్ని అంటాడేంటి అంటే,
అది నేనే చేయగలనని ఆయన తెలుసండి. మీరు చేయరు కదా, మీకు తెలియదు కదా స్క్రిప్ట్. స్క్రిప్ట్ ఆయన నేను డిస్కస్ చేశాం, స్క్రిప్ట్ నా దగ్గర ఉంది, అందులో నేనే చేస్తానని వారికి తెలుసు కనుక ఆ మాట అన్నారండి. పైగా గురు శిష్య సంబంధం అంటే అట్లే ఉంటుందండి, చెప్పక్కర్లేదు, అది ఎవరు చేసి కనిపెట్టేస్తారు ఆయన అని చెప్పాను. నెక్స్ట్ డే ప్రొజెక్షన్ వేశారు. ప్రొజెక్షన్లో వి విశ్వేశ్వరరావు గారు, పెద్ద ఆయన గారు చూస్తున్నారు, నేను వెనకవైపు ఉన్నాను. ఆ బండి వెళ్ళేశాడు. చండశాసనంలో అన్న చెల్లెళ్ళ అనుబంధం ఎన్నడూ తీరని రుణబంధం, అంతస్తులకు అందనది ఆ దేవుడైనా చెరపలేనిది, ఇది పాట. ఈ పాటలో ఈ ఆ మాట ఉంది. ఇది ఆ బండిలో కుంట్లో పడేటప్పుడు షాట్ ఉంది కదా, అది వేసింది ఒకటి ఉందన్నమాట ఒక చోట. కలతల సుడిగాలి వీచిన ఈ మమతను చెరిపేయలేవు దగ్గర బండి గుంట్లో పడేది అంతకుముందు రోజు వేశాను. ఈ రోజున స్ట్రైట్గా పోయేది వేశాను. మళ్ళీ థియేటర్లో ఆ షాట్ రాగానే పెద్ద స్టాప్ ఇట్ అన్నాను. ఆపేశాం ప్రొజెక్షన్. ఆపినప్పుడు రాజుగారు మూర్తిగారిని పిలవండి, అంటే మూర్తిగారు అంటే ఎడిటర్ అనమాట ఆ సినిమాకి, మూర్తిగారిని మళ్ళీ పిలిచాం. పిలిచినప్పుడు మూర్తిగారు ఆ షాట్ తీసి మా రాజుగారు చెప్పిన షాట్ వేయండి, పాపం కుర్రవాడు బాధపడతాడు కదా, అదే షాట్ వేయండి పర్వాలేదు అని చెప్పి, మిస్టర్ రాజు రేపటి నుంచి ఎడిటింగ్ మీరే చేసుకోండి మేము రామ్ అని అన్నారు. ఆ రకంగా అప్రిసియేషను, ఒక మంచి పని చేస్తే ఇన్స్టెంట్గా అప్రిషియేట్ చేసేవాడు పెద్దాయన గారు, అలాగే తప్పు చేస్తే కూడా ఇన్స్టెంట్గా ఎవరైనా సరే తిట్టేవాళ్ళు.